ఖైరతాబాద్ భక్త సంద్రమైంది. బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నగరం నలుమూలలతో పాటు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఇవాళ్లతోనే ఖైరతాబాద్ గణనాథుడి దర్శనం ముగియనుంది. ఎల్లుండి మహాశోభయాత్ర తర్వాత హుసేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. దీంతో పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారు. బడా గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఖైరతాబాద్ లో భక్తుల రద్దీ ఎలా ఉంది? రాత్రి అవుతున్న కొద్దీ కూడా ఖైరతాబాద్ లో బడా గణపతిని దర్శించుకునేటువంటి భక్తుల రద్దీ అనేది పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోపక్క బడా గణపతికి ఇప్పుడు మహాఆరతి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు భక్తుల రద్దీకి సంబంధించి ఏ మూల చూసినా కూడా విపరీతమైనటువంటి భక్తజన సందోహం భారీ గణనాథుని దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. మరోపక్క కాసేపటి కింద కొత్త వర్షం పడ్డా కూడా వర్షంలో తడుస్తూ కూడా భక్తులు బడా గణపతిని దర్శించుకున్నారు. ఈరోజు అర్ధరాత్రి ఇంకొక 3 గంటల పాటు ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకునే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల మొత్తం కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వేచి చూడాల్సి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది భక్తులు. మరోపక్క పోలీస్ శాఖ కూడా అన్ని బారిగేట్స్, క్యూ లైన్లు కూడా ఎక్కడికక్కడ ఓపెన్ చేసి పెట్టారు. వచ్చేటువంటి రద్దీని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మొత్తంగా కూడా క్యూ లైన్లు అన్నింటినీ ఓపెన్ చేసి సాధారణంగానే భక్తులకు దర్శనం కల్పించేలా మొత్తం కూడా అన్ని ఓపెన్ చేసి భక్తులను పంపిస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడే భక్తులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మహాఆరతి కార్యక్రమం చూడాలని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తారు. అందరికీ కూడా ఈ అదృష్టం దొరకదంటూ కూడా అనేక మంది భక్తులు ఇక్కడే నిల్చొని భారీ గణనాథునికి ఇస్తున్నటువంటి హారతిని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. ఈ హారతి తర్వాత మరొక 3 గంటల పాటు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. గత 9 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ అనేది బడా గణపతికి ఈసారి పెరిగింది. ఎందుకంటే సప్తముఖ మహాగణపతి కనుక 70 అడుగుల వినాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో ఈసారి ఊహించలేని రీతిలో ఖైరతాబాద్ వినాయకుడిని భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారని చెప్తున్నారు. మరొకసారి మనం చూస్తున్నాము మహా ఆరతి కార్యక్రమం కూడా ఇప్పుడే ముగిసింది. జై జై గణేష అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ భారీ గణనాథునికి నమస్కరించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ఈ రద్దీ అంతా క్లియర్ చేయడానికి కూడా పోలీసులు అనేకమైనటువంటి ఏదైతే ఇక్కడ బారిగేట్స్ ఉన్నాయో, రోప్ పార్టీస్ ఉన్నాయో, వాటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినప్పటికీ రద్దీ అనేది కంట్రోల్ కావడం లేదు. కేవలము ఎగ్జిట్కు సంబంధించి ఒకేవే ఉండడంతో మొత్తం భక్తులందరూ కూడా ఒకేవైపు వస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్కు సంబంధించి 60 నుంచి 70% మంది భక్తులు ఈ రూట్లోనే వస్తున్నట్టు కూడా పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోపక్క వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు శిల్పి రాజేంద్రను, దాదాపు 200 మంది ఆయన కళాకారులందరూ కూడా భారీ గణనాథుని చుట్టూ ఉన్నటువంటి కర్రలను తొలగించి నిమజ్జన పనులు కూడా స్టార్ట్ చేస్తారు. అందుకనే ఈరోజు రాత్రి 12 గంటల వరకే భక్తులకు బడా గణపతి దర్శనం ఉంటుంది. రాత్రి 12 అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులను లోపలికి అనుమతించామని చెప్పి ఆల్రెడీ పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రద్దీ ఇలానే కంటిన్యూ అవుతుంది కొద్దే కొంత చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు అనేక మంది సెల్ ఫోన్స్ పోవడం కానీ కొంత దొంగతనాలు వంటివి కూడా ఈరోజు జరిగాయి. అయినప్పటికీ పోలీసులు కూడా హై అలర్ట్ ఉండి పలువురు దొంగలను కూడా పట్టుకొని స్థానిక పిఎస్ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఓవరాల్గా చాలా వరకు కూడా ఈరోజు నిన్న మొత్తంగా కూడా బడా గణపతిని దాదాపు 10 లక్షల మంది దర్శించుకుంటున్నట్టు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. రాత్రి 12 గంటల వరకు అయితే బడా గణపతి దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఏదైతే విజయవాడ నుంచి తీసుకువచ్చినటువంటి భారీ టస్కర్ ఉందో ఆ వెల్డింగ్ పనులు కూడా అర్ధరాత్రి 2 గంటల తర్వాత ప్రారంభిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. రేపు ఎవరైతే ఇంత అద్భుతమైన మహాగణపతిని తీర్చిదిద్దారో, శిల్పి రాజేంద్రను,
ఆయన కళాకారుల బృందం దాదాపు 200 మంది రేపు నిమజ్జనానికి సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. మొత్తం హోర్డింగులు కానీ బడా గణపతి చుట్టూ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా తొలగించనున్నారు. ఓవరాల్ గా విపరీతమైన రద్దీ అయితే బడా గణపతి వద్ద కొనసాగుతున్నది. రాత్రి అయినా కొద్దీ కూడా రద్దీ పెరుగుతున్నది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. శ్రవంతి, రైట్ విజయ్, థ్యాంక్ యూ. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సైన్ చేశారు. తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఫైనల్లో గెలిచినట్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ కార్యకర్తల జోలుకొస్తే వీపు చింతపండే అంటూ బీఆర్ఎస్ లీడర్లకు రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తనకిచ్చిన బాధ్యతలతో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించి ఆలింగనం చేసుకున్నారు ముఖ్యమంత్రి. తన ఛాంబర్లో సీఎంతో ప్రత్యేక పూజలు చేశారు. పీసీసీ చీఫ్ గా బాగా పనిచేసి పార్టీని మరింత ముందుకు నడపాలని పీసీసీ చీఫ్ మహేష్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన 3 వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ నిలిచారు. అంతకుముందు తన నివాసం నుంచి భారీ ర్యాలీగా గన్పార్క్ దగ్గరకు చేరుకున్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ నేతలతో కలిసి అమరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. గన్పార్క్ నుంచి నేతలు కార్యకర్తలతో భారీ ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకున్నారు. బాధ్యతల తర్వాత ఇందిరాభవన్ ముందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సెమీఫైనల్స్ వరకే వచ్చామని, 2029 రాహుల్ను ప్రధాని చేయడమే ఫైనల్స్ అన్నారు. 15 రుణమాఫీ చేశామని, హరీష్ రావు రిజైన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూలకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి, నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. 2023 తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే నేను పిసిసి అధ్యక్షుడిగా ముందుకు నడిపించింది, సిఎల్పిగా పట్టి విక్రమార్క గారు నడిపించి గెలిపించింది. సెమీఫైనల్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నా, వాస్తవంగా ఫైనల్స్ 2029 ఉన్నాయి. ఢిల్లీ ఎర్రకోట మీద 3 జెండా ఎగరేసినప్పుడే నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు. మిత్రులారా, తమ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే మంచిది కాదన్నారు సీఎం రేవంత్. తమ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, ఎవరైనా వస్తే ఊరుకోరన్నారు. కార్యకర్తలపై చేయి పడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. మా కార్యకర్తలు ఎవరి జోలికి ఓరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడై ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు, మా ఆటలు సాగుతాయి, ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని ఎవరన్నా అనుకుంటున్నారేమో, నేను వెనకాలనే ఉన్న బిడ్డ. ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనడానికి తన నియామకమే నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్తో తనకు 40 అనుబంధం ఉందని చెప్పారు. ఏ పదవి వచ్చినా తాను ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దాంట్లో మా పదవులనో వివిధ పొజిషన్లనో ఏది ఉండదు. నేను మీకు చెప్తాను, నేను పీసీసీ అధ్యక్షుడైనా మీలాంటి కార్యకర్తనే కార్యకర్తగానే మిగిలిపోతాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రామాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం
ఇద్దరు మంత్రులు చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు. వాస్తవం కూడా మీకున్న పని ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషి కాదు. ద్వారా ప్రతి దాంట్లో మీరు నిశ్చితగా ముందుకు పోతా ఉన్నారు. నిష్ణాతులైనటువంటి మంత్రివర్గ సభ్యులు మీ దగ్గర. నెలలో 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు రావాలని కోరారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్. సీఎం హోదాలో బిజీగా ఉన్నా టైం చూసుకుని గాంధీ భవన్ కు వచ్చిపోవాలన్నారు. ఇటు మంత్రులు కూడా వారంలో ఒకసారి వచ్చి వెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీ కార్యాలయాలను మంత్రులు విజిట్ చేయాలన్నారు. పిసిసి అధ్యక్షుడి బాధ్యతల కార్యక్రమం ఘనంగా జరిగింది. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు మంత్రులు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. త్వరలో ప్రతి సెగ్మెంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీ నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రేపు సెక్రటేరియట్లో రాజీవ్ విగ్రహావిష్కరణ జరగనుంది. కొత్త పిసిసి చీఫ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. నేతలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తెలంగాణకు ఓబీసీ నాయకత్వం రావడం సంతోషంగా ఉందన్నారు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ దీపాదాస్ మున్షి. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పవర్ లోకి వచ్చేందుకు కార్యకర్తల కృషి ఉందన్నారు. మై ధన్యవాద్ దూంగి ఏఐసీసీ కే ఖార్గే జీ, సోనియా జీ, రాహుల్ జీ, ప్రియాంకా జీ, కేసీ వేణుగోపాల్ జీ కు కి అచ్చి నిర్ణయ లేకే వర్కింగ్ ప్రెసిడెంట్ జో హమేషా గాంధీ భవన్ మే మౌజూద్ రహతే థే ఇలెక్షన్ కే సమయ దిన్ రాత్ ఉన్కో ఆగే బఢాయే ఉన్కే హాత్ మే కమాన్ సౌపే హై ఔర్ ఆప్ సబ్సే నివేదన్ కరుంగీ పార్టీ కే ఆదర్శ్ పర్ పార్టీ కే రాహ్ పర్ ఆప్ లోగ్ చల్ కే పార్టీ కో ఔర్ మజబూత్ బనాయే. లక్షలాది మంది కార్యకర్తలపై కేసులున్నా పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ. ఇచ్చిన 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇంధనమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెప్టెంబర్ 17 బీజేపీ డ్రామాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ, అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ, అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజాలేసుకొని ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 17 సెప్టెంబర్ బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటన చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ పిసిసి చీఫ్ బీసీలకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీరలి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించిన హైకమాండ్కు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మే పిసిసి మే ఉన్కో జ్యాదా సా జ్యాదా రిప్రజెంటేషన్ దేకర్ యే బతాయే కే యే కాంగ్రెస్ పార్టీ ఇందిరా జీ కి 20 పాయింట్ ప్రోగ్రామ్ పే చల్నే వాలి కాంగ్రెస్ పార్టీ హే. రేపు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. జార్ఖండ్ ఖనిజ సంపదను జేఎంఎం లూటీ చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివాసీల కష్టాలు సీఎం హేమంత్ సర్కార్కు కనిపించడం లేదన్నారు. జార్ఖండ్ పర్యటనలో 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓ విపక్ష నేత ప్రధాని పదవి ఆఫర్ చేశారన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. జార్ఖండ్లో అవినీతి పాలన కొనసాగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జంషేడ్పూర్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం హేమంత్ సోరెన్ ఆదివాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ సీఎం చెంపై సోరెన్తో పాటు సీతా సోరెన్ను జేఎంఎం తీవ్రంగా అవమానించారన్నారు. జార్ఖండ్లో రోహింగ్యాల సంఖ్య పెరగడానికి జేఎంఎం విధానాలే కారణమన్నారు. కాంగ్రెస్ జేఎంఎం జార్ఖండ్ ఖనిజ సంపదను లూటీ చేశాయన్నారు. బీజేపీతోనే జార్ఖండ్ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. జార్ఖండ్ కో వికాస్ కి ఇస్కా బడా ఫాయదా మధ్యమ వర్గ్ కో హోగా ఉద్యమియో కో హోగా
इससे युवाओं के लिए रोजगार, झारखंड और भाजपा का रिश्ता सिर्फ एक राजनीति का रिश्ता नहीं है। किसने 400 से ज्यादा एकलव्य आदिवासी विद्यालय बनाए, झारखंड के विकास के लिए पूरे समर्पण भाव से, सेवा भाव से काम कर रही है। సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశమంతా విస్తరించిందన్నారు ప్రధాని మోదీ. టాటానగర్లో 6 వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు. గత 10 ఏళ్లలో జార్ఖండ్ రైల్వే బడ్జెట్ 16 రెట్లు పెరిగిందన్నారు. రైల్వే నెట్వర్క్లో 100% విద్యుదీకరణ జరిగిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ఒకటన్నారు. అలాగే 660 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పీఎం ఆవాస్ యోజన ఇళ్లను పేదలకు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్తో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు మోదీ. अब देश की प्राथमिकता देश का दलित वंचित पिछड़ा समाज है. अब देश की प्राथमिकता महिलाएं हैं, युवा हैं, किसान हैं. इसलिए आज दूसरे राज्यों की तरह ही झारखंड को वंदे भारत जैसी हाईटेक ट्रेनें मिल रही है, आधुनिक इंफ्रास्ट्रक्चर मिल रहा है. साथियों, आज तेज विकास के लिए हर राज्य हर शहर वंदे भारत जैसी हाईस्पीड ट्रेन चला जाता है. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల టైంలో తనకు ఓ ప్రతిపక్ష నేత ప్రధాని పదవి ఆఫర్ చేశారన్నారు. పీఎం పదవి కోసం తన సిద్ధాంతాలు పక్కన పెట్టలేనని చెప్పానన్నారు. నాగపూర్లో జరిగిన జర్నలిస్టుల అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు ప్రధాని కావాలనే లక్ష్యం లేదన్నారు గడ్కరీ. I am loyal to my conviction and my organization. I am not going to compromise for any post because my conviction ye mere liye sarvopari hai. Delhi CM Kejriwal rajinama perutho drama chestunnarannaru BJP neta Ravi Shankar Prasad. Innallu jailulo unnappudu enduku resign cheyaledani prashnincharu. Jharkhand lo Hemant Soren, Bihar lo Lalu Prasad Yadav tamapai aviniti aaropanalaku nirasanaga rajinama chesarani gurtu chesaru. Kejriwal matram publicity kosam kotta nadaka modalu pettarannaru Ravi Shankar Prasad. पहले बताएं कि 6 महीने में क्यों नहीं दिए. हम लालू जी के घोर विरोधी हैं, लेकिन चारा घोटाले में गए तो पत्नी को सीएम बनाया, इस्तीफा दिए ना. झारखंड के सीएम ने इस्तीफा दिया ना जल जाने पर. आपको क्या डर था कि कुर्सी आपके हाथ से निकल जाएगी? और 2 दिन क्यों, तुरंत क्यों नहीं? उनके किसी बात पर विश्वास लगता है? कुछ मामला उनको अभी सेट करना है ना. జమ్మూ కాశ్మీర్ హర్యానాలో బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో పలువురు కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 10 ఏళ్ల సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు కాషాయ నేతలు. ఏపీలో 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ముంబై నటి జత్వాని కేసులో ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. డీజీపీ నివేదిక ఆధారంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరి సస్పెన్షన్ ఫైల్పై సంతకం చేశారు సీఎం. ఈ విషయం కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొంది ఏపీ గవర్నమెంట్.